అస్సలాం అలైకుమ్ వరహ్మతుల్లాహి వబర్కాతు. ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్. ఖురాన్లోని 79వ సూరాలోని 27వ వాక్యం నుంచి 34వ వాక్యం వరకు ఆకాశం గురించి అల్లాహ్ సుబ్హానహు వతాలా ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. ఆకాశం, 7 ఆకాశాలు ఉన్నాయి అని, 7వ ఆకాశం మీద అర్షి పైన అల్లాహ్ ఉన్నాడు అని ఖురాన్లో ఐతల్ కుర్సీ 2వ సూరా 286 వాక్యంలో తెలియజేయడం జరుగుతూ ఉంది. 7వ ఆకాశం మీద అర్షి పైన అల్లాహ్ ఉన్నాడు అని, అల్లా ఎక్కడున్నాడంటే అక్కడున్నాడు. కానీ ఇక్కడ ఈ 79వ సూరా 27 నుంచి 34 వరకు ఏం చెప్పారో ఇప్పుడు చూసినట్లయితే కనుక, ఏమిటి, మిమ్మల్ని సృష్టించడం కష్టంతో కూడుకున్న పన, లేక ఆకాశాన్ని నిర్మించాడు అల్లా, ఆయనే అల్లాయే దానిని నిర్మించాడు, మరి మిమ్మల్ని సృష్టించడం కష్టమా లేదా ఆకాశాన్ని సృష్టించడం కష్టమా అని అల్లా అడుగుతూ ఉన్నారు. ఆయనే ఆ ఆకాశాన్ని నిర్మించాడు, ఆయనే దాని కప్పును బాగా ఎత్తుగా చేశాడు, మరి దానిని తీర్చిదిద్దాడు, దాని రాత్రిని చీకటమయంగా చేసేసాడు, దాని పగటిని వెలుతురుగా బయలుపరిచాడు, తర్వాత భూమిని సుగమం చేశాడు, అందులో నుంచి దాని నీళ్లను దాని పచ్చికను వెలికి తీశాడు, ఇంకా పర్వతాలను స్థిరంగా పాతిపెట్టాడు. ఇదంతా మీకోసము మరియు మీ పశువుల ప్రయోజనం కోసమే. మీరెప్పుడైతే ఆ మహా విపత్తు ప్రళయం వచ్చి పడుతుందో అని ఇలా అనేక వాక్యాలు ఖురాన్లో అల్లాహ్ సుబ్హానహు వ తాలా తెలియజేసుకుంటూ పోతూ ఉన్నారు. నేను 79వ సూరాలోని 27 నుంచి 34 వరకు ఇక్కడ నేను చదివి వినిపించడం జరిగింది. ఆకాశంలో భూమిలో వీటిల్లో ఉన్న అనేక రహస్యాల గురించి, వాటి యొక్క సృష్టి గురించి, వాటిలో ఉన్నటువంటి అనేక విషయాల గురించి, ఇంకా జరిగినవి జరుగుతున్నవి జరగబోయే అనేక విషయాల గురించి ఖురాన్లో తెలియజేయడం జరిగింది. మనందరికీ కూడా ఆ యొక్క గ్రంథాన్ని చదివి తెలుసుకునే భాగ్యాన్ని ప్రసాదించమని నేను ఆ సృష్టికర్త అయిన అల్లాహ్ని ప్రార్థిస్తూ ఉన్నాను. ఆమీన్.